हेलो फ्रेंड्स, वेलकम टू भारतीस किचन। वीडियो पंडगल रोज एक्कुवगा तैयार चेसुकुने चलिमिडी वडपप्पु इंका पानकानी अला तैयार चेसुकोलो चूपिंचबोतुन्नानु। ई चलिमिडी वडपप्पु पानकालनि श्रीराम नवमि रोजुन, विनायक चवति रोजुन, इंका देवी नवरात्रुलप्पुडु कूडा तैयार चेस्तू उंटारु। ई चलिमिडी वडपप्पु पानकं अनेदि चाला चाला क्विक रेसिपीस अन्नमाट, चाला तोंदरगा प्रिपेर चेसुकोवच्चु। सो लेट चेयकुंडा ई चलिमिडी वडपप्पु पानकालनि अला तैयार चेसुकोलो चूद्दामु। फस्ट ई रेसिपी कोसम, फस्ट वडपप्पु कोसम ఒక గిన్నె రెండు గాని లేదా మూడు టీ స్పూన్ల వరకు పెసరపప్పును వేసుకుని రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి. కడిగిన పెసరపప్పులో మళ్ళీ మంచినీళ్ళను వేసుకుని నానబెట్టుకోవాలి. కనీసం అరగంట సేపు నానబెట్టుకున్నట్లయితే మిగతా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకునే లోపు ఈ పెసరపప్పు నాని ఉంటుంది. నెక్స్ట్ మనం చలిమిడి కోసం బియ్యాన్ని తీసుకుందాము. ఇక్కడ నేను 1 కప్ వరకు బియ్యాన్ని తీసుకుంటున్నాను. 1 కప్ గాని లేదా 1 గ్లాస్ గాని బియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను రేషన్ బియ్యాన్నే వాడుతున్నానండి. మీ దగ్గర రేషన్ బియ్యం లేనట్లయితే నార్మల్ బియ్యాన్నే వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇలా తీసుకున్న బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి. కడిగిన వెంటనే ఈ బియ్యాన్ని ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పల్చటి క్లాత్ మీద ఈ బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఎక్కువసేపు ఆరబెట్టుకోవాల్సిన పని లేదండి. జస్ట్ 1 అరగంట సేపు ఇలా పల్చటి క్లాత్ మీద ఆరబెట్టుకున్నట్లయితే సరిపోతుంది. ఇక్కడ నేను తడిపిండితో తయారు చేస్తున్నాను కాబట్టి బియ్యాన్ని తీసుకున్నాను. లేదా మీరు పొడిపిండితో తయారు చేస్తున్నట్లయితే డైరెక్ట్ గా వరిపిండిని తీసుకోవచ్చు. బియ్యాన్ని ఇలా 1 అరగంట సేపు ఆరబెట్టిన తర్వాత బియ్యం పొడిపొడలాడుతూ ఉంటాయి, కానీ పూర్తిగా డ్రై అవ్వండి, కొంచెం సాఫ్ట్ గానే ఉంటాయి. నెక్స్ట్ ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్ లోకి వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. తడి బియ్యంతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సి ఉంటుంది. మిక్సీ జార్ లో గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి మెత్తగా పౌడర్ లా అయిపోదండి, లైట్ గా మురుంగా ఉంటుంది. సో మురుంగా ఉన్నా పర్వాలేదు అన్నమాట, తినేటప్పుడు నోటి కదుక్కోకుండా రవ్వ రవ్వలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/4 కప్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ బెల్లం నేను 1/4 కప్ వరకు వేసుకుంటున్నాను కదా, కావాలి అంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడే ఎక్కువగా వేసేసినట్లయితే చలిమిడి కన్సిస్టెన్సీ అనేది బాగుండదు. బెల్లం వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లో కానీ లేదంటే ఒక గిన్నెలో కానీ ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది కొంచెం పొడి పొడలాడుతుంది. ఇంకా ఇందులో కొద్దిగా బెల్లం అనేది పడుతుంది. తడిపిండితో తయారు చేస్తున్నాం కాబట్టి బెల్లం ఒకసారి వేసేయకండి. ఫస్ట్ కొద్దిగా తక్కువ వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత అవసరం అయితేనే వేసుకోవాల్సి ఉంటుంది. బియ్యం, బెల్లం అలానే కొబ్బరిలో కూడా తేమ శాతం అనేది ఉంటుంది కాబట్టి బెల్లాన్ని గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వేసుకుని తర్వాత అవసరం అయితే ఇంకొక 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఇక్కడ మరి పిండి పొడిపొడలాడుతుంది అని చెప్పి 2-3 టీ స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకున్నాను. మెత్తటి బెల్లాన్ని తీసుకున్నట్లయితే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. బెల్లం ఇలా చేతితో కలిపినట్లయితే చాలా ఈజీగా కలుస్తుంది, ఎందుకంటే వరిపిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు వేడిగా అవుతుంది, ఆ వేడికి బెల్లం ఈజీగా కరిగిపోతుంది. ఇన్ కేస్ మీరు బెల్లం పొడి కొంచెం డ్రైగా ఉన్నది వేసుకున్నారు అనుకోండి, మళ్ళీ మిశ్రమాన్ని అంతా కూడా మిక్సీ జార్ లోకి వేసుకుని గ్రైండ్ చేసి తీసుకున్నట్లయితే తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ బెల్లాన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని 2 భాగాల కింద చేసుకోవాలి. ఇలా 2 భాగాల కింద చేసుకున్న తర్వాత 2 సమానమైన ఉండల కింద తయారు చేసుకోవాల్సి ఉంటుంది. చలిమిడి చేసేటప్పుడు మేమైతే ఇలా 2 ఉండల్ని పెడతాము. మీరు ఈ మిశ్రమాన్ని అంతా కూడా 1 ఉండలా కూడా తయారు చేసుకోవచ్చు. చలిమిడి అనేది చాలా మంది చాలా రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. పొడి బియ్యప్పిండితో తయారు చేస్తారు, అలానే ఇలా తడి బియ్యప్పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసినట్లయితే చాలా ఈజీగా అలానే పర్ఫెక్ట్ గా టేస్టీగా వస్తుంది. ఇలా తయారు చేసిన చలిమిడిని పచ్చి చలిమిడి అంటారు. ఇవి పూజలప్పుడు దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అలానే పాకం పట్టి కూడా చలిమిడిని తయారు చేస్తూ ఉంటారు. అది స్పెషల్ గా సారు రూపంలో పెడుతూ ఉంటారు. ఉండలు చేసుకునేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉండడానికి ఇలా రోల్ చేయండి. కాసేపు ఇలా రోల్ చేసినట్లయితే నున్నగా పగులు రాకుండా వస్తాయి. తడిపిండితో తయారు చేసుకునే చలిమిడి ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ పానకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. పానకం కోసం 1 గ్లాస్ లో నీళ్లు వేసుకోవాలి. గ్లాస్ లో కొంచెం వెల్తుగా నీళ్ళని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. బెల్లం బాగా కరిగేంత వరకు కలుపుకోవాల్సి ఉంటుంది. బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్లయితే ఒకసారి వడబోసుకుని తీసుకోవచ్చు. బెల్లం బాగా నీళ్ళలో కరిగిన తర్వాత నెక్స్ట్ ఇందులో 1/4 టీ స్పూన్లో సగం మిరియాల పొడి, అంటే 2 చిటికల వరకు మిరియాల పొడి, చిటికెడు యాలకల పొడిని కూడా వేసుకోవాలి. యాలకల పొడి బదులుగా 2 యాలకల్ని దంచుకుని కూడా వేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని 2-3 పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. సో పానకం అనేది ప్రిపేర్ అయిపోయిందండి. పానకం ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వడపప్పును చూద్దాము. పెసరపప్పు ఇలా బాగా నానిన తర్వాత నీళ్లు తీసేసేయండి. ఎక్కడ పలక అనేది ఉండకూడదండి. బాగా నానబెట్టుకున్న తర్వాత నీళ్లు తీసుకుని బెల్లం ముక్కను పెట్టినట్లయితే వడపప్పు రెడీ అయిపోయినట్లే. సో ఇలా చాలా సింపుల్ గా చాలా తక్కువ టైంలో చలిమిడి వడపప్పు పానకాలని తయారు చేసుకోవచ్చు. పండుగ రోజు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. పండుగ రోజు తప్పకుండా తయారు చేసుకునే ఈ చలిమిడి వడపప్పు పానకం రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్
షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే తలతో చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్